హాయ్ ఫ్రెండ్స్, ఇవాల మనం చెన్నై లోని ఒక పెద్ద లోకల్ మార్కెట్ కు వచ్చాము. ఇది చూస్తున్నారు కదా, ఇదంతా మొత్తం మార్కెట్. ఇది వచ్చి షాంఘై సిటీ లో ఎయిర్‌పోర్ట్ కి ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది చూస్తే మొత్తం ఒక 80 ఎకరాల్లో సిటీ మధ్యలో ఉంది. ఇక్కడ చూస్తే మొత్తం వెజిటేబుల్స్ నాన్ వెజ్ మొత్తం దొరుకుతాయి. ప్రపంచంలో ఉండే అన్ని నాన్ వెజ్ ఇక్కడ దొరుకుతున్నది. మొత్తం అన్ని వెజిటేబుల్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. ఇవన్నీ షెడ్లు అంతా గవర్నమెంట్ అండర్ లో ఉంటాయి. మనం ఇక్కడ షాప్ తీసుకొని ఇక్కడ అంతా రెంట్కి తీసుకుని ఇక్కడ అమ్ముతున్నారు అన్నమాట. లోపలికి వెళ్తే చాలా పెద్ద మార్కెట్ ఇది. దగ్గర దగ్గర 80 ఎకరస్ లో ఇది ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా ఇంత పెద్ద పెద్ద షెడ్లు చూస్తున్నారు. షెడ్లు పెట్టి ఇక్కడ మొత్తం ఎక్కడ కానీ ఒక వానచుక్క కూడా పడదు, అంత బాగా షెడ్లు వస్తుంది ఇక్కడ. ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దాము ఏమేమి దొరుకుతుందో, రేట్ ఎలా ఉంటాయో అన్ని. ఉండే కొన్ని జనాలు జరుగుతున్నారు. ఇప్పుడు చూస్తారు కదా, టైం వచ్చి 7:22 అవుతుంది. 7:30 గంటలకి ఎంతమంది జనాభా వచ్చినారు చూడండి. ఇంకా వచ్చే కొంది ఇంకా చాలా మంది ఎక్కువ జనాభా వస్తుంటారు. చూస్తున్నారు కదా, ఇది ఇంకో షెడ్ ఇది. పెద్ద పెద్ద లారీలు డైరెక్ట్ గా షెడ్ లోపలికి వచ్చి అంత పెద్ద షెడ్లు ఇక్కడ వేస్తున్నారు. చూస్తున్నారు ఎంత పెద్ద లారీ ఇది. ఇంత పెద్ద లారీ వచ్చి డైరెక్ట్ గా షెడ్ లోపలికి వచ్చేస్తుంది. ఈ లారీలో వచ్చి క్యాబేజీ చూడండి ఎంత మంచిగా ప్యాక్ చేస్తున్నారు. ఇది క్యాబేజీ లోడ్ చేసుకుని వచ్చింది. క్యాబేజీ వచ్చి ఇట్లాగే మంచిగా ప్యాక్ చేసి ఇక తీసుకుని వచ్చినారు. నిహా చూస్తున్నాం కదా, ఇంత మంచి ఫెసిలిటీస్ గవర్నమెంట్ వీళ్ళకి కల్పిస్తున్నారు. ఇంత పెద్ద పెద్ద షెడ్లు వేసి అందువల్ల ఇక్కడ గుమ్మడికాయలు ఇది చూసి ఎన్ని గుమ్మడికాయలు ఉన్నాయో. ఇక్కడంతా తెలగడ్లు ఉన్నాయి చూడండి, ఎన్ని మూటలు తెలగడ్లు ఉన్నాయో. ఇంత స్టాక్ చేసుకుంటారు తెలగడ్లు. ఇవి వచ్చి నూడిల్స్. ఇక్కడికి మసాలా ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మనకి నాన్ వెజ్లో కావాల్సిన మసాలా ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. మిరియాలు, ఈ బిర్యానీ ఐటమ్స్, అల్లం, ఈ నాటాలము, ఇది వచ్చి హైబ్రిడ్ అల్లము. అన్ని అల్లమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. డైరెక్ట్గా బైక్లో షాపుల ముందుకు వచ్చేయచ్చు. అంత పెద్ద షెడ్లు ఇవి చూడండి, ఎంత పెద్ద షెడ్లు ఇవి. ఇంత పెద్ద షెడ్లు ఇక్కడ ఏసీలకి వ్యాపారం చేసుకోవడానికి గవర్నమెంట్ ఇంత మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నారు దీనికి. అందువల్ల చైనాలో ఏ వ్యాపారం అయినా సక్సెస్ అవ్వడానికి కారణం ఇలా గవర్నమెంట్ చేసే ఈ యొక్క పద్ధతైన కార్యక్రమాలు. చూస్తున్నారు కదా ఎంత పెద్ద షెడ్లు. అదే మన ఊర్లో అయితే షెడ్లు ఎంత పెద్ద షెడ్లు ఉండవు, వానలు పడుతూ ఉంటాయి, గలీజ్గా ఉంటుంది. సో ఇటువంటి ఉన్నాయన్నమాట కంపేర్ చేసినప్పుడు. ఇది వెజిటేబుల్ మార్కెట్. ఇది అంటే నాన్ వెజ్ వచ్చి ఆ సైడ్ ఉంటుంది, వెజిటేబుల్ అంతా ఈ సైడ్ ఉంటుంది. చూస్తున్నారు ఎంత ఫ్రెష్గా దొరుకుతున్నాయి ఇక్కడ. అన్ని కూరగాయలు, ఆకుకూరలు అన్నీ చాలా ఫ్రెష్గా దొరుకుతున్నాయి ఇక్కడ చూడండి. ఎంత పెద్ద షాపులు చూడండి ఇక్కడ. చాలా పెద్ద మార్కెట్ ఇది. షాంఘైలో వచ్చి దగ్గర దగ్గర 2.5 కోట్ల మంది జనాభా ఉంటారు. వాళ్ళందరి కోసం ఈ యొక్క మార్ట్ని ఇక్కడ వీళ్ళు పెట్టారన్నమాట. ఇదంతా గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. వీళ్ళంతా గవర్నమెంట్కి రెంట్లు కడుతుంటారు ఇవి. అదే కాకుండా రెంట్ ఇక్కడ వచ్చి కూరగాయల రేట్ అంతా వచ్చి గవర్నమెంట్ ఏమి ఆదేశిస్తుందో దాని ప్రకారం ఇల్లు ఈ కూరగాయలు అనేది అమ్మాలి. ఇక్కడంతా హోల్సేల్ తీసుకుంటారు కాబట్టి ఇంకా చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి చిన్న చిన్న షాపులు కొన్ని తీసుకుంటారు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల జనాభా అంతా అంటే చుట్టుపక్కల ఉండే ఊర్లు చుట్టుపక్కల ఉండే జనాభా అంతా ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంటూ ఉంటారు డైలీ వైజ్. ఇక్కడంతా పార్కింగ్ పెట్టుకోవడానికి వాటికన్నిటికీ ఇక్కడ ఇదంతా చూస్తుంది మన గుమ్మడికాయ చూసారు ఎంత డిమాండ్ ఉందో. ఎన్ని గుమ్మడికాయలు ఉన్నాయి చూడండి. ఒక పెద్ద లారీకి దించినట్టుకున్నారు. అన్ని గుమ్మడికాయలు ఉన్నాయి ఇక్కడ. చైనాలో గుమ్మడికాయ ఎక్కువ తినేటట్టుకున్నారు. అందువల్ల ఇవి ఇక్కడ ఎన్ని పెట్టినారు. ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంతమంది జనాభా వచ్చినారు. మొత్తం షెడ్లు వేస్తున్నారు ఇక్కడ. వర్షం పడినా కానీ ఏం ప్రాబ్లం లేకుండా మొత్తం రేగుల షెడ్లు అవి చూస్తున్నారు కదా. ఇదంతా ఈ మార్కెట్కి వచ్చి వెజిటేబుల్స్ నాన్ వెజ్ అన్ని కొనడానికి వస్తున్నారు చూడండి. ఎంతమంది జనాభా ఉన్నారు. ఇంత జనాభా నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం నేను కూడా ఈ మార్కెట్ రావటం. సో అందువల్ల నాకు సర్ప్రైజ్గా ఉంది ఇంత పెద్ద మార్కెట్ ఇక్కడ ఉందని.
ఇది మేము ఉండే ఇంటి నుంచి దగ్గర దగ్గర ఒక 8 కిలోమీటర్ దూరంలో ఉంది ఎయిర్‌పోర్ట్ కి 2 కిలోమీటర్ దూరంలో ఉంది అంతా హోల్సేల్ ఇక్కడ మొత్తం చూస్తున్నారు మోటల్ మోటలగా ఇక్కడ దించుతున్నారు ఇక్కడి నుంచి అన్ని ఇక్కడికి సప్లై అవుతుంది చూస్తారా ఇక్కడ చూస్తే ఒక పెద్ద రేకుల షెడ్ ఇక్కడ చూస్తే పెద్ద రేకుల షెడ్ మొత్తం రేకులతో షెడ్ లేసి పెద్ద పెద్ద షాపులు ఇక్కడ పెట్టున్నారు ఎన్ని షాపులు ఉన్నాయంటే లక్కలేని షాపులు ఉన్నాయి ఇక్కడ మొత్తం నీకు ఏ కూరగాయలు కావాలన్నా కానీ ఇక్కడ దొరుకుతాయి ఏ నాన్ వెజ్ కావాలన్నా కానీ ఇక్కడ దొరుకుతుంది రేట్ కూడా తక్కువ రేట్లో దొరుకుతుంది ఫ్రెష్గా ప్రోడక్ట్ వచ్చి చాలా ఫ్రెష్గా ఉంది ఇసు అన్ని ఫ్రెష్గా ఉన్నాయి ఆకుకూరలు అయితే తలతల మెరుస్తూ ఉన్నాయి అంత ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నా ఎంత జనాభా వచ్చినారో ఏదో జాతకు వచ్చినట్టు వచ్చినారో అంతమంది జనాభా ఇక్కడికి వచ్చినారు చూస్తున్నారు ఎన్ని షెడ్లో దగ్గర దగ్గర ఒక 100 షెడ్లు ఉంటాయి ఇంత పెద్ద 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 షెడ్లు వచ్చి ఇక్కడ బా వెజిటేబుల్స్ చూడండి చూడండి ఆకుకూరలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పుడే తోటలో నుంచి వస్తున్నట్టు ఉన్నాయి ఇవి మనకి కావాల్సిన పాలకీర అన్ని ఆకుకూరలు ఇక్కడ దొరుకుతున్నాయి చూస్తున్నాయి కదా అమ్మ ఇప్పుడే బయట చేస్తుంది ఆకుకూరలన్నీ డబ్బాల నుంచి ఫ్రెష్గా దాంట్లో కూడా వాళ్ళు ఐస్లో పెట్టి తీసుకొచ్చారు వాడిపోకుండా అంటే అవి వచ్చి తోటలో నుంచి కోసుకొని వచ్చి అక్కడ డబ్బాలు ప్యాక్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి ఇవి సో అవన్నీ ఆ ఐస్ వాటర్ బాటిల్ లోపల పెట్టి దాని నుంచి ఫ్రెష్గా ప్యాక్ చేసి పంపించినారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవంతా స్టోర్ రూమ్స్ ఇక్కడ స్టోర్ చేసి ఆ ముందునే షెడ్లకి తీసుకెళ్ళి అంగట్లో పెడుతుంటారు ఇక్కడ చూస్తే మొత్తం మూటలు మూటలుగా ఉన్నాయి చూస్తున్నారు పెద్ద పెద్ద లారీలో లోపలికి వచ్చేస్తాయి అంత పెద్ద షెడ్ ఇవి చూస్తే ఎంత పెద్ద లారీ ఇది నిహా ఇంత పెద్ద లారీ ఇక్కడికి వచ్చి ఈ సరుకు ఏం చూస్తున్నది అంత హోల్సేల్ నిహా చూస్తున్నారు ఇవన్నీ గుమ్మడికాయలు ఈ లారీ నుంచి దిగినాయి ఇప్పుడే ఇంత పెద్ద లారీ షెడ్ లోపలికి వచ్చి ఇక్కడ అన్లోడ్ చేస్తారు అన్లోడ్ చేసి ఇట్లాగా ఈ వెయిట్ మిషన్ లో తూకలేసి అందరికి ఇచ్చేస్తుంటారు సో చూస్తున్నారు ఇవన్నీ గుమ్మడికాయలని ఇట్లా పార్సల్ లో పెద్ద పెద్ద లారీలో వచ్చి ఇక్కడ దిగుతున్నాయి దాంతోపాటు ఈ పచ్చిమిరకాయలు ఇవిడ చాలా ఈ లారీలో వచ్చి దిగుతున్నాయి ఆ లారీ నుంచి డౌన్లోడ్ చేసి ఇట్లాగా చిన్న చిన్న బండిల్లో చిన్న చిన్న డబ్బాల్లో అంగళం పంపించేస్తుంటారు ఇది చిన్న చిన్న ఆటోలు ఇక్కడికి ఇక్కడ వచ్చినాయి ఈ ఆటోలో లోడ్ చేసి చిన్న చిన్న షాపులకి అన్నిటికీ సప్లై చేస్తుంటారు చూస్తున్నారు కదా ఇక్కడ ఆడలు మగవాళ్ళని తేడా ఉండదు ప్రతి ఒక్కరు వర్క్ చేస్తుంటారు సో అందువల్ల చైనాలో ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఇది చూస్తుంది కదా ఉల్లగడ్డలు ఇప్పుడే లోడ్ దిగింది మొత్తం ఎంత ఉల్లగడ్డలు షాపు లోపల వచ్చి ఎర్రగడ్డలు ఇక్కడ చూస్తున్నారు కదా ఎర్రగడ్డలు మూటలు మూటలకి ఇక్కడ స్టాక్ చేసి పెట్టినారు ఈ స్టాక్ నుంచి వీళ్ళు ఒక్కొక్క మూట ఒక్కొక్క షాప్కి అమ్ముతుంటారు ఉల్లగడ్డలు ఉన్నాయి ఇక్కడ ఎర్రగడ్డలు ఉన్నాయి దాంతోపాటు ఉల్లగడ్డ వైట్ బాక్స్ వేసి నీట్గా ప్యాక్ చేస్తున్నారు ఆరెంజ్ పండ్లు ఉన్నాయి ఇవన్నీ ఆరెంజ్ ఉల్లగడ్డ చూడండి ఎంత నీట్గా ప్యాక్ చేస్తున్నారు మంచిగా బాక్స్లో ప్యాక్ చేసి పెట్టినారు మేబీ దూరంగా వెళ్ళేటట్టు ఉన్నాయి అందువల్ల నీట్గా ప్యాక్ చేసి పెట్టినారు ఎరగడ్డని ఇట్లా గోత సంచులు వేస్తున్నారు ఉల్లగడ్డ ఇట్లా గోత సంచులు వేస్తున్నారు ఎంత బాగుందో చూడండి ఉల్లగడ్డలు ఇక్కడ కూడా మొత్తం ఉల్లగడ్డలవి ఉల్లగడ్డలు ఎరగడ్డలు అన్ని ఈ పెద్ద పెద్ద స్టాక్ పెట్టినారు ఇక్కడ ఎన్ని ఉల్లగడ్డలే గుమ్మడికాయలు ఇక్కడ అన్ని గుమ్మడికాయలు ఉన్నాయి బూటి గుమ్మడికాయలు నిహా ఇది ఏం గడ్డ నాకు తెలీదు బూటి గుమ్మడికాయలు అంత నీట్గా ప్యాక్ చేసి పెట్టినారు ఇక్కడ డబ్బాలు వేసి పెట్టినారు ఇవన్నీ చిలకడ దుంపలు తేంగడ్లు అంటారు కదా మన తేంగడ్లు ఇది చిలకడ దుంపలు ఇవి ఇవి చూడండి యుఎస్లో ఎక్కువగా ఇవి యూజ్ చేస్తుంటారు డెకరేషన్ కోసం ఇక్కడ కూడా ఎక్కువగా కూరల కోసం ఇవి యూజ్ చేస్తుంటారు చైనాలో వీటిలో రకరకాల కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూసారా ఇవి ఊరగాయలు ఇవి ఇవి ట్రెడిషనల్గా తయారు చేసే ఊరగాయలు ఇవి వీటిలో ఈ యొక్క మట్టి కుండీలో బాగా ఊరబెట్టి ఒక 6 నెలలు సంవత్సరాలు దాని తర్వాత లైట్గా ఇట్లాగా మసాలా ఐటమ్స్ వేసి దాన్ని మిక్స్ చేసి మనకి అమ్ముతుంటారు ఇవన్నీ వెజిటేబుల్స్ మొత్తం చూస్తున్నారా ఇవన్నీ బాగా ఈ డబ్బాల్లో మట్టి కూడల్లో ఊరబెట్టి ఈ యొక్క ఊరగాయలు తయారు చేస్తారు వీళ్ళు ఇక్కడ వచ్చి ఇది చాలా ఫేమస్ ఇది ఇది నూడిల్స్ వేసుకుని తింటూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా ఇట్లా ప్యాక్ చేసి కూడా అమ్ముతూ ఉంటారు ఎన్ని రకాల ఊరగాయలు ఉన్నాయి చూడండి చాలా రకాల ఊరగాయలు ఉన్నాయి చూస్తున్నారు కదా
ఇవన్నీ రకరకాల ఊరగాయలు చూస్తున్నారు. ఈ తెలగట ఊరగాయలు, తెలగట్ల ఇంకో రకం ఊరగాయలు, అదే విధంగా రకరకాల వెజిటేబుల్స్ నాకు కూడా పేర్లు తెలియవు. ఈ చిక్కడికాయలు ఇలా రకరకాల వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ వెజిటేబుల్స్ మొత్తం ఊరగాయలు ఇక్కడ అమ్ముతున్నారు. మనకు తెలిసిన ఊరగాయ కూరగాయలు వచ్చి ఈ తెలగట్లు ఉన్నాయి, తెలగట్ల ఇంకో రకం ఉన్నాయి, ఇంకోటి వచ్చి ఇవన్నీ కీర, ఇది పేరు తెలియదు. ఇలా రకరకాల ఊరగాయలు ఇక్కడ అమ్ముతున్నారు. గడ్డలు, కందగడ్డలు, ఈ భూమిలో పడే గడ్డలని కూడా ఇక్కడ అమ్ముతున్నారు. వేరుశనగకాయలు, దాంతోపాటు ఇవేం గడ్డలు మనకు తెలియదు, వీటి పేర్లు తెలియదు, బట్ ఎక్కువగా ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఇవి. అదేవిధంగా శాంగడ్లు, శాంగడ్లు కూడా ఇట్లా బాక్స్లో ప్యాక్ చేసి అమ్ముతున్నారు. నీహా దాబా కాయ్ కాయ్ చూడండి ఎంత పెద్ద మార్కెట్ ఇది. ఈ షెడ్ మొత్తం ఈ యొక్క వెదురు దెబ్బలే వీళ్ళు అమ్ముతున్నారు. చూస్తున్నారు కదా ఎదురు దెబ్బలు ఇట్లా నీట్గా క్లీన్ చేసి వీళ్ళు అమ్ముతుంటారు. ఇది చాలా మంచిది, తింటే కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసి ఇవన్నీ స్టోర్ చేసి ఇక్కడ నుంచి సప్లై చేస్తుంది మొత్తం. ఇది వచ్చి అరటికాయ బొద్దులు, ఇవి అరటికాయ బొద్దులు ఇక్కడ అమ్ముతున్నారు. చూసిన ఎంత పెద్ద షెడ్ ఇది, మొత్తం వర్షాలు పడినా కానీ మొత్తం ఎక్కడ ఎక్కడ ఒక చిన్న బొట్టు కూడా కారదు, అంత మంచిగా వచ్చిన షెడ్లో. అక్కడ వీళ్ళకి షాపులు ఇచ్చేసి ఇక్కడి నుంచి వీళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. ఇక్కడ వాష్ చేస్తున్నాడు, నీట్గా వాష్ చేసి ఇక్కడ నుంచి చిన్న చిన్న షాపులు అన్నింటికి వేస్తున్నారు. రెండు మూడు డబ్బాల్లో వాటర్ పోసి నీట్గా క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ బయట నుంచి వచ్చినట్టు విలేజెస్ నుంచి, ఆ విలేజెస్ నుంచి వచ్చినటువన్నీ ఇవి నీట్గా ఇట్లాగా కట్ చేసి లోపల ఉన్న దాన్ని మాత్రమే ఉంచి చూస్తున్నారు ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తుంది ఇవి. ఆ పక్కంతా వెజిటేబుల్స్, నాన్ వెజ్ అంతా ఉంటాయి. ఈ పక్కంతా మసాలా ఐటమ్స్, బియ్యము అటువంటివన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. చూస్తున్నారు ఇవన్నీ ఇక్కడ ఆయిల్స్, బియ్యము అన్నీ ఈ సైడ్ దొరుకుతున్నాయి. ఇవి కూడా చాలా షాపులు ఉన్నాయి ఇక్కడ, ఇదంతా ఫుల్గా ఆ షాపులే.